సిటీ వన్ ఛానల్ నేను మీ సుజాత రెడ్డిని ఇక ఏదైతే రాత్రి తెల్లవారుజామున మరి వర్షం కురిసిందో గంట పాటు దాదాపు ఇక్కడ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని 10వ వార్డులో ఉన్నాం మనం ప్రస్తుతం ఇక్కడైతే పూర్తిగా కూడా జలమయం చూడొచ్చు ఏదైతే తెలంగాణ రాష్ట్రము మరి ఖచ్చితంగా కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అనేది మొట్టమొదటి స్థానంలో అభివృద్ధిలో ఉంది అని చెప్పుకుంటున్న మున్సిపల్ కార్పొరేషన్ లో నేడు ఈ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా నీటిమయం అవడం మనం విజువల్స్ లో చూస్తున్నాం అదే విధంగా ప్రభుత్వం నుంచి 110 కోట్లు అంటే ఏదైతే ఈ స్ట్రాంగ్ వాటర్ వర్షాకాలంలో వచ్చే వాటర్ ను నిలుపుదల చేయడం మరి 110 కోట్లు బడ్జెట్ ను శాంక్షన్ చేసి అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి ఏదైతే ఈ 10వ వార్డ్ లో మొదలు పెట్టడం జరిగిందో మనం విజువల్స్ లో క్లియర్ గా కూడా చూడొచ్చు పూర్తిగా కూడా ఇంతకు ముందు ఏదైతే ఈ స్ట్రాంగ్ వాటర్ పంపులు అనేది స్టార్ట్ చేయక ముందు బడ్జెట్ కేటాయించక ముందు ఎంతో కొంత నీటి తాకిడి అనేది ఒడ్డుకు చేరే విధంగా కూడా ఉండేది అయితే ఈ స్ట్రాంగ్ వాటర్ పుట్లు పెట్టి మరి స్ట్రాంగ్ వాటర్ ది స్టార్ట్ చేయడం జరిగిందో మధ్యలోనే పనులు ఆపేయడం వల్ల ఏ వాటర్ ఫ్లో అయితే ఉందో అది స్ట్రాంగ్ వాటర్ ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ పనులు స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ పనులను ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు పూర్తిగా కూడా వర్షంకి వచ్చిన నీళ్లు మొత్తం కూడా ఇక్కడే స్టోరేజ్ అయ్యి బయటికి వెళ్ళే అవకాశం కూడా పూర్తిగా వెళ్ళిపోయింది మరి స్ట్రాంగ్ వాటర్ ఆగిపోవడానికి పూర్తిగా బయటికి వెళ్ళిపోవడానికి ఇది కట్టే ప్రయత్నాలా లేకపోతే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ వాటర్ కూడా స్తంభించే విధంగా చేసే విధంగా ఉండే తప్ప కూడా ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి పబ్లిక్ అయితే నమ్మలేకపోతున్నారు నమ్మడానికి కూడా ఎలాంటి అవకాశాలు కూడా లేవు మనం విజువల్స్ లో కూడా క్లారిటీ అంటే క్లియర్ కట్ గా చూస్తున్నాము ఇక్కడ మరి ఏ విధంగా ఈ వర్షము నీళ్లు అనేవి ఆగిపోతున్నాయని ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి స్థానారు మరి స్ట్రాంగ్ వాటర్ సక్సెస్ అయిందా లేదా అని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మల్కాజ్ నగర్ లో రాత్రి 11:12 గంటలకు ఒక అర్ధ గంట గంట భారీ వర్షం కురిసింది అట్టి వర్షానికి సుమారు ఈ ఇక్కడ మన బోడుపల్లి నుంచి బొల్లిగూడ నుంచి చెర్లపల్లి నుంచి వాటర్ మొత్తం ఈ మల్కాజ్ నగర్ మీదకెళ్ళి పోతుంది కాబట్టి ఈ మల్కాజ్ నగర్ లో రాత్రి 12:01 ఒక 15 నుంచి 20 ఇండ్లల నీళ్లు చేరడం జరిగింది వాళ్ళ వస్తువులు ఫ్రిడ్జీలు వాషింగ్ మిషన్లు తినుబండారాలు మొత్తం నష్టపోయినారు గత 2 సంవత్సరాల కింద కూడా ఇదే విధంగా నష్టపోతే మన తెలంగాణ గవర్నమెంట్ మన కేసీఆర్ గారు ఇంటికి 10,000 ఇవ్వడం జరిగింది ఆ టైంలో మన ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు వచ్చి ఈ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదు మున్సిపల్ కార్పొరేషన్కు 110 కోట్లు కేటాయించడం జరిగింది అట్టి పని ఇప్పుడు సుమారు వర్షం ఈ వర్షంలో స్టార్ట్ ఎస్ఎండిపిఓల్ కాంటాక్ట్ బట్టి ఈ పని స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఓన్లీ ఒక 50 మీటర్లు పనిచేసిండ్రు రోడ్డుకు అడ్డంగా మట్టి పోసిండ్రు నాణ్యత లేని పనిచేస్తుండ్రు రెస్పాన్స్ లేదు వాటర్ లైన్లు కట్ అయినవి సుమారు 14వ తారీఖు వర్క్ స్టార్ట్ అయితే అప్పుడు కట్ అయిన వాటర్ లైన్లు ఇప్పటి కూడా జాయిన్ చేస్తలేరు జలమండలి వాళ్ళు ఎస్ఎండిపిఓలు చేస్తారంటారు కాంట్రాక్టర్ చేస్తారంటారు కాంట్రాక్టర్ మేము చేయమంటారు కాంట్రాక్టర్ ఎటువంటి రెస్పాన్స్ లేదు కాంట్రాక్టర్ ఇవాళ రోడ్డు కడ్డంగా మట్టిపోయటం వలన పైనుంచి వచ్చిన వరదలు ఇళ్లలో చేరి 15-20 మంది చాలా నష్టపోవడం జరిగింది నేను మా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మా మంత్రి వారికి నేను విన్నవించుకుంటున్నా వాళ్లకు గత 2 సంవత్సరాల కింద పోయిన నష్టం ఇంతవరకు వాళ్ళు నింపుకోలేకపోయినరు ఇప్పుడు కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి సుమారు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు నష్టం జరిగింది మా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఎస్ఎండిపి ద్వారా వాళ్లకు పైసలు ఇప్పించగలరని నేను మనవి చేస్తున్నా జై హింద్ జై తెలంగాణ